Namaste. Welcome to HYSEA E-Tech Series Campus to Corporate. So, mano HYSEA E-Tech Series lo okoka varam okoka technology sambandhinchina amshalanu gatha konni varalaga mano nechukune prayatnam chesam. Aaya technologies patla avagahana pempondinchukune prayatnam chesam. Ivalti special theme Campus to Corporate technologies nechukodaniki bhinnanga asalu mano kalasala jeevanam tarvata కెరీర్ ప్రారంభంలో ఏం జరగబోతోంది. సో ప్రతి ఒక్కరి జీవన చక్రంలో కళాశాల జీవితం ఒక మరపురాని మధురమైన ఘట్టం. ఓవైపు భావి జీవన గమనాన్ని లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమయ్యే డిగ్రీ పట్టా కోసం పోరాటం, మరోవైపు స్నేహితులు, పార్టీలు, పిక్నిక్లు, కాలక్షేపాలు. వెరసి క్యాంపస్ డేస్ ఆర్ ది హ్యాపీయెస్ట్ డేస్. అయితే మొదటి రెండు మూడేళ్లు సరదాగానే గడిచిపోతుంది. ఫైనల్ ఇయర్లో ప్రవేశించిందే తడవు టెన్షన్ మొదలవుతుంది. కళల ప్రపంచం నుంచి వాస్తవిక ప్రపంచంలో అడుగెడటం అన్న తలంపుతోనే భయాందోళనలు, సంశయాలు, గాభరా ఇవన్నీ చుట్టుముడతాయి. మనం నేర్చుకున్న విద్య, విజ్ఞానం కెరీర్లో ఎంత మేరకు ఉపయోగపడుతుంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉద్యోగ అవసరాలను ఎంత మేరకు తీర్చగలుగుతాయి, సహోద్యోగులతో, పై అధికారులతో ఎటువంటి సమస్యలు వచ్చి పడతాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక సమస్యలు, సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇంటర్వ్యూ సమయంలోనే ఎంతోమంది ఇటువంటి సమస్యలతో రాణించలేకపోవడం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ తరహా సమస్యలకు పరిష్కారం అనుభవజ్ఞులతో సలహాలు తీసుకోవడం, సంప్రదింపులు జరపడం. దీన్నే కెరీర్ గైడెన్స్ లేదా కెరీర్ కౌన్సిలింగ్గా, మెంటారింగ్గా కూడా అభివర్ణిస్తూ ఉంటారు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ భాషలో. అందుకే ఇవాల్టి హైసియా ఈటెక్ సిరీస్లో క్యాంపస్ టు కార్పొరేట్ ఈ శీర్షికతో అనుభవజ్ఞులైన హ్యూమన్ రిసోర్సెస్ అంటే హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్, అలాగే తాజాగా కెరీర్లో ప్రవేశించిన ఇద్దరు మెరికల్ లాంటి యువ ప్రతిభావంతులతో ఇంటరాక్టివ్ షో నిర్వహించాలి అని సంకల్పించాం. సో ఇది హైసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారి మనసులో ఉద్భవించిన కార్యక్రమం. సో ఇక ఇందులో తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని మనతో పంచుకోబోతున్నారు నలుగురు. ఇందాక అంటున్నట్లుగా దిగ్గజాలు. మొదటి వారు ఇన్ఫోసిస్ ట్రైనింగ్ హెడ్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్స్ హెడ్ ఫర్ ఇన్ఫోసిస్ శ్రీ తిరుమల గారు, అలాగే జెన్క్యూ ఈ సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రవి కూచంపూడి గారు, అలాగే శృతి కంధాల ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీస్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ లూప్ రియాలిటీలో ఇంటర్న్గా తొలి అడుగులు వేస్తున్న చైతన్య. సో వీళ్ళ బ్రీఫ్ ప్రొఫైల్స్ చెప్తాను. తిరుమల హెడ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్స్ ఎట్ ఇన్ఫోసిస్. సో ఇన్ హిస్ టెన్యూర్ ఎట్ ఇన్ఫోసిస్ విచ్ స్పాన్స్ 23+ ఇయర్స్, తిరు హ్యాస్ మేనేజ్డ్ మెనీ వైటల్ క్లయింట్ రిలేషన్షిప్స్ ఫర్ ది ఫినాన్షియల్ సర్వీసెస్ యూరోప్ బేస్డ్ అకౌంట్స్ బిఫోర్ టేకింగ్ ఆన్ ది కరెంట్ రోల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్స్. సో ఇన్ హిస్ రోల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ETA హీ డ్రైవ్స్ వేరియస్ లెర్నింగ్ interventions aggressively to enable employees to be future ready. So in this journey of creating next gen learning experiences, Tirumala is doing an extremely fantastic job. Welcome sir. Then we have Ravi Garu. He is head of the HR function at GenQ. He has over 17 years of human resources experience in diverse industries like consulting, engineering and product development. Prior to joining GenQ, he worked for global organizations like Honeywell and Deloitte. Inga Shruti unnaru manto, she is associate software engineer at Open Text Technologies. So she is a 2020 graduate, just pass out anamata college nunchi, Keshav Memorial Institute of Technology KMIT nunchi CSC computer science engineering lo degree sampadincharu. Aa tarvata she has done internship at in Open Text for 3 months and had a full time conversion. It has been 1 year since then. So congratulations Shruti. And manato unnaru ippudu Chaitanya, intern at Loop Realty. So he is from Hyderabad and is currently pursuing bachelor's in instrumentation from Amrita University Coimbatore. Apart from technical skills, an enthusiastic photographer and content creator. So no surprises. From instrumentation to now he is into digital marketing team at Loop Realty. So welcome to all the 4 distinguished panelists. So ivalti entha diverse ga unda ee panel ippudike ardham ayindi andarki. So
సో ఎంత డైవర్స్ డైవర్సిటీ ఎప్పుడూ చూడలేదు మనం ఐసీఐ ఈటెక్ సిరీస్లో. ఎందుకంటే ఒక లార్జ్ ఒక ఎంఎన్సి కంపెనీకి సంబంధించిన హెడ్ ట్రైనింగ్, అలాగే ఒక మిడ్ సైజ్ కంపెనీలో హెచ్ఆర్ హెడ్, దెన్ ఒక ఎంప్లాయీ ఆఫ్ ఏ మిడ్ సైజ్డ్ ఐటీ కంపెనీ, దెన్ ఒక స్టార్టప్లో ఇంటర్న్. సో ఇంతమంది ఉన్నారంటే ఐ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టు బి ఎన్ ఎక్సైటింగ్ సెషన్. సో తిరుమల గారు, ఐ విల్ బిగిన్ విత్ యూ. సో నార్మల్గానే క్యాంపస్ నుంచి ఇలాంటి వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకురావటం ఎంతో మనం చూస్తూ ఉంటాం. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా కొద్ది మంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించగలుగుతారు, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ క్యాంపస్ టు కార్పొరేట్ జర్నీ అనేది కొంతమందికి నెలలు, కొంతమందికి సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం పాండమిక్ టైమ్స్లో ఉన్నాం. సో ఇటువంటి టైమ్స్లో ఐటీ కావచ్చు ఆర్ ఈవెన్ నాన్ ఐటీ కూడా కావచ్చు, ఈ కార్పొరేట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో, అలాగే ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రాసెసెస్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, ఎస్పెషలీ టు గివ్ గైడెన్స్ టు అస్పైరింగ్ ప్రొఫెషనల్స్. ఐ థింక్ చాలా మంచి ప్రోగ్రామ్. ఐ హావ్ సీన్ ఫ్యూ ప్రోగ్రామ్స్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సార్. మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ యాజ్ టైమ్ కీప్స్ ఆన్ ప్రోగ్రెసింగ్. ద వే మనము రిక్రూట్ చేస్తాం, ఎలా రిక్రూట్ చేస్తాం క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది, ఇట్ హాస్ బీన్ చేంజింగ్ ఫర్ సమ్ టైమ్. అంతకుముందు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది వేర్ ద హెచ్ఆర్ యూస్ టు గో టు ద కాలేజెస్, అక్కడ వాళ్ళ ప్లేస్మెంట్ ఏజెన్సీస్, ప్లేస్మెంట్ కంపెనీస్ ప్లస్ స్టూడెంట్స్తో కలిసి అక్కడ ఇంటరాక్షన్స్ అయ్యి అవన్నీ ఏవి. బట్ ఈవెన్ బిఫోర్ పాండమిక్ స్లోలీ ద మైండ్ సెట్ ఆఫ్ కంపెనీస్ చేంజ్ అవుతూ వచ్చింది. అంటే ఏమనిపిస్తుంది అంటే sometimes the students for reasons vallu vallu kavalsina college lo gaani maybe tier 1 tier 2 colleges lo vallu chadavadam valla they may think that they may not be great opportunities because some of the companies may not be coming there annatuga. But most of the companies mem em anukuntunnam ante ee madhya how do we actually expand our own recruitment process so that మనము నాట్ ఓన్లీ గోయింగ్ టు సెలెక్ట్ ఫ్యూ కాలేజెస్ కాకుండా కెన్ వీ రిక్రూట్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ, గోయింగ్ టు ఈవెన్ రిమోట్ ప్లేసెస్, రిమోట్ కాలేజెస్. సో దానివల్ల ఏమైందంటే చాలా మటుకు రిమోట్ వేస్ ఆఫ్ ఎంగేజింగ్, రిమోట్ వేస్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. బట్ నౌ పాండమిక్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇట్ హాస్ బికమ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అండ్ రియలైజేషన్ ఎట్లా వచ్చిందంటే మనము చాలా మంది అనిమిత్యాలు ఉంటుండొచ్చు, దే మే నాట్ నెసరీ బి ఫ్రమ్ ఐఐటీస్ ఆర్ అదర్ ఐవీ లీగ్ అన్నట్టుగా కాకుండా వేరియస్ రీజన్స్ స్టూడెంట్స్, మంచి స్టూడెంట్స్ మంచి డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు, మనం ఎలా పోయి చూడాలనేది దట్ హెస్ బికమ్ ఏ ప్రయారిటీ. సో దానివల్లనే చాలా మటుకు వర్చువల్, ఇప్పుడు మనం వర్చువల్ కాన్ఫరెన్స్ చేస్తున్నట్టుగానే వర్చువల్ ప్లేస్మెంట్స్, వర్చువల్ అసెస్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి we are able to kind of find out very good students whom we can actually give opportunities and that too. So I think this is going to be irreversible change. More and more opportunities will be there in a virtual way where you can engage with students, colleges. Danto patu technology use chestu we can actually find out great talent by doing assessments, by doing interactions and everything. So that those are ante we few changes we can clearly see, sir. ఓ సో ఇట్స్ ఇన్ ఎ వే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం కదా, అటువంటిది జరిగిందనమాట ఈ పాండమిక్ రావడం వలన. అంతకుముందు మీరు రూరల్కి వెళ్ళేవాళ్ళు కాదు ఎక్కువ, కానీ ఇప్పుడు వర్చువల్లీ చేయడం కాబట్టి ఎక్కడి నుంచైనా ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వెళ్ళొచ్చు, లేదా శ్రీకాకుళం లోపల ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. సో దట్స్ వన్ గుడ్ థింగ్ తీరు గారు. దెన్ రవి గారు, మీరు జెన్క్యూలో 17 ఇయర్స్ నుంచి హెచ్ఆర్ ఫంక్షన్ చూస్తున్నారు, అంతకుముందు కూడా మీరు యువర్ విత్ హనీవెల్ అండ్ డెలాయిట్ లాంటి సంస్థలో. సో ఈ పోస్ట్ కోవిడ్ వరల్డ్లో స్టూడెంట్స్లో ఇప్పుడు తిరుగుగారు చెప్పారు కార్పొరేట్స్ ఎలా అయితే ప్రొయాక్టివ్గా నౌ దే ఆర్ లుకింగ్ అట్ ఈవెన్ ది హింటర్లాండ్స్ ఫర్ రిక్రూటింగ్ ది టాలెంటెడ్ గైస్, స్టూడెంట్స్లో ఎటువంటి మార్పు మీరు గమనిస్తున్నారు, ఎటువంటి కన్సర్న్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ వాళ్ళలో ఈ పాండమిక్ తర్వాత? Thanks for inviting for the session, Vasanth garu, and you've really taken a right topic
right at the time of when the campus hirings are picking up. Thanks. So, me observe chasing the internet, there is some level of concern building up among students and what. And the COVID situation, next year, opportunities, the job opportunities are limited. Bayam okati what we started noticing. So at least now point of view, the students need not necessarily worry about it. And I would stronger suggest is be optimistic, because ZenQ lo meo hire chase numbers gani, and most of the other industry players world project chase campus hiring numbers gani ekkada tagginattu kanipinchatledu. And even if you recent news articles chustunte, there seems to be a stronger order book for most of the IT companies. So opportunities will be there, and because of the situation, the reach in Tirumalagar, the reach is much wider, and we could reach out to a lot of other regions, etc. So students optimistic on to one of the very first point, because the outlook seems to be decently well. Second, since the process is all going to be virtual, people are and either colleges lo mass tests or the main campuses kelli conduct chese tests are all ante mani ippudu ela virtual ga chestnam, environment totally maaripothundi. And there is no other option. We would work personally ga elli cheyalanu kuda, there is no scope. So virtual is the only way. So student side nunchi ante they also need be prepared for it. So virtual web meetings are with alert and avali. It could be very simple, and the recommendation that I'm giving is very simple, but basic logistics, so they need to ensure, they need to make sure that they have a decent broadband connectivity or a power backup. In going to make interview which time could be pretty limited, so our limited time you make sure meeru correct ga connect ayyundi interview phase cheyagaligara ledha. So adi basically manage cheskogalute, and the rest of the preparation that anybody needs to do throughout the year adi similar ga untundanni, because there are ample opportunities for people to learn different skills. Ee new age skills and anedi ardham cheskoni they have to be prepared for it. So the pre COVID year, that is last year, ee recruitment process lo recruitment డ్రైవ్స్ ఇప్పుడు ఏవైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో సేమ్ పేస్ ఉందండి ఆర్ యువర్ గోయింగ్ స్లో? సో ఈ టైమింగ్ వల్ల, ఎందుకంటే మొన్న ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ అవి కాకపోవటం వల్ల దెర్ ఇస్ వన్ ఆర్ టూ మంత్స్ ఆఫ్ వేరియన్స్ ఇన్ ద స్కెడ్యూల్. సో టిపికల్ గా ఆగస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసేది, పీపుల్ ఆర్ టేకింగ్ లిటిల్ టైమ్, ఇది అక్టోబర్ నవంబర్ కైండ్ ఆఫ్ టైం పీరియడ్స్ లో స్టార్ట్ అవుతున్నాయి కొన్ని కంపెనీస్. ఆ వ్యత్యాసం తప్ప బేసిక్ గా ఓవరాల్ గా లార్జ్ ఇంపాక్ట్ నంబర్స్ అంటూ పెద్దగా కనిపించట్లేదు. బట్ ఈ స్కెడ్యూలింగ్ వాళ్ళకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవడం, దాని ప్రకారం క్యాలెండర్ సజెస్ట్ చేసుకోవడం, ఈ డిఫరెన్సెస్ మాత్రం ఉన్నాయండి. ఓకే అండి, ఓకే. నౌ వెల్కమ్ టు శృతి. సో శృతి, యు హావ్ జాయిన్డ్ ఓపెన్ టెక్స్ట్ యాజ్ అన్ ఇంటర్న్, తర్వాత కన్వర్షన్ ఇన్ టు ది ఫుల్ టైమ్ ఎంప్లాయీ. ఏంటి నార్మల్గా అందరికీ సాధ్యపడదు ఇది, ఇంటర్న్గా జాయిన్ అయ్యి బయటకు వచ్చేస్తారు, మరి చైతన్య పరిస్థితి ఏంటి తర్వాత అడుగుతాను. సో మీరైతే సక్సీడ్ అయ్యారు, మీ మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయగలిగారు, మెప్పించగలిగారు, ఏమిటి మీ సక్సెస్ సీక్రెట్ ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటర్న్ టు ది ఎంప్లాయీ? హాయ్ సార్. సో సక్సెస్ సీక్రెట్ అంటూ ఐ వుడ్ సే దాట్ నేను 2019 సమ్మర్ లో ఇంటర్న్ లాగా జాయిన్ అయ్యాను ఓపెన్ టెక్స్ట్ లో, రైట్ ఆఫ్టర్ మై థర్డ్ ఇయర్. అది అయ్యాక లైక్ ప్రాసెస్ ఎలా అయిందంటే, వాళ్ళు క్యాంపస్ కి వచ్చారు అండ్ వి హ్యాడ్ కోడింగ్ టెస్ట్ బేస్డ్ ఆన్ టూ క్వశ్చన్స్, కంప్లీట్ గా సాల్వ్ చేసేస్తే దెన్ వీ హ్యాడ్ అ హెచ్ఆర్ రౌండ్ అండ్ ఇఫ్ యూ గో త్రూ దాట్ మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇచ్చేసారు. ఓకే, దెన్ ఆ టైం లో మీకు ఏమైనా స్టైఫండ్ ఇచ్చేవారా ఇంటర్న్ గా ఉన్నప్పుడు? ఇచ్చేవారు. ఓకే, రైట్. సో సమ్మర్ లో నేను నాకు ఇంటర్న్షిప్ డేట్స్ ఇచ్చారు జూన్, అరౌండ్ జూన్. అది జాయిన్ అయ్యాక లైక్ మనల్ని డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో మనల్ని అసైన్ చేస్తారు ఇన్ టు టీమ్స్. రైట్.
అక్కడ మన మేనేజర్స్ మన స్కిల్ సెట్స్ కానీ వాళ్ళకి ప్రోడక్ట్ కి అవసరం పడేటట్టు ఏమన్నా టెక్నాలజీస్ అవసరం అయితే నేర్చుకోమంటారు, లేకపోతే ఉన్న నాలెడ్జ్ తోటి కొన్ని టాస్క్ అసైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేస్తూ పాటు ఎవ్రీ మంత్ మాకు హ్యాకర్ ర్యాంక్ లో ఎగ్జామ్ అవుతుంది. ఓకే, మళ్ళీ కోడింగ్ ఎగ్జామ్ 3 క్వశ్చన్స్ ఉంటాయి ఈసారి. ఓకే, సో బేస్డ్ ఆన్ అవర్ ఎగ్జామ్ స్కోర్ అండ్ మనం మన టీమ్ లో ఇచ్చే పర్ఫార్మెన్స్ బట్టి మన మేనేజర్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఆ రెండింటిని బేస్ చేసుకుని టీమ్ లో రిక్వైర్మెంట్ ఉంటాయి ఒక ఫ్రెషర్ కి, అప్పుడు మనకి ఇంటర్వ్యూ కాల్స్ అవుతూ ఉంటారు. సో అలా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి అండ్ మోస్ట్లీ అరౌండ్ 4 రౌండ్స్ ఉంటాయి సార్. లైక్ ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, మన టీమ్ డెవలపర్స్ అడుగుతారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ది ఇంటర్న్స్ ఆర్ బయట నుంచి కూడా కాంపిటీషన్ ఉంటుందా? అంటే లైక్ వేరే కంపెనీస్ జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది సార్, జస్ట్ ఇంటర్న్షిప్ ఉండదు వాళ్ళకి అంటే. రైట్ రైట్ ఓకే, సేమ్ దే జస్ట్ హావ్ అ కోడింగ్ క్వశ్చన్, ద ఇంటర్వ్యూస్ అవన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, సో మీరు 4 రౌండ్స్ కూడా సక్సెస్ఫుల్ గా దాటారు. Yes sir. అండ్ ఎంత మంది ఇంటర్న్స్ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఎంత మంది తీసుకున్నారు ఎంప్లాయీస్ గా? లైక్ నాకు నా పొజిషన్ కి ఓపెన్ ఉన్నప్పుడు వి వర్ అరౌండ్ 10 మెంబర్స్. ఓకే, అండ్ యు ఆర్ ది ఓన్లీ వన్ టు గెట్ సెలెక్టెడ్ ఆర్ ఐ మీన్ సేమ్ టీమ్ లో ఇద్దరిని తీసుకున్నారు, నాతో పాటు ఇంకొక అతన్ని సెలెక్ట్ చేశారు. సో 2 out of 10. యా, సో దెన్ ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ శృతి. సో ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎలాగా మీరు ఎటువంటి అడ్వైస్ ఇవ్వదలుచుకున్నారు ఇలా మీ పొజిషన్లోకి రావాలంటున్న వాళ్ళకి? అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా మీరు. ఓకే ఓకే, సో చైతన్య మీరు చెప్పండి. యు ఆర్ అన్ ఇంటర్నెట్ లూప్ రియాలిటీ. లూప్ రియాలిటీ ఈజ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ. సో ఇప్పుడు శృతి ఈజ్ ఇన్ టు స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ లైక్ జెన్క్యూ ఆర్ ఇన్ఫో. అఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ ఈజ్ ఏ బెహమోత్, దే ఆర్ ది లార్జెస్ట్ ఎంఎన్సీ. దెన్ బట్ యువర్స్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. నౌ యు ఆర్ అన్ ఇంటర్నెట్ స్టార్ట్అప్ బట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎ వెరీ డైనమిక్ ప్రమోటర్ ఇన్ జిగ్నేష్ లూప్ రియాలిటీ. సో దాట్స్ యువర్ స్ట్రెంగ్త్, లూప్ రియాలిటీ స్ట్రెంగ్త్. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి క్యాంపస్ నుంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ స్టార్ట్అప్లోకి? నార్మల్గా ఎవరైనా ఇన్ఫోసిస్కి వెళ్ళాలని ఒక అంబిషన్ ఉంటుంది, ఆస్పిరేషన్ ఉంటుంది, బట్ ద రీజన్ ఫర్ యూ టు జాయిన్ ఏ స్టార్ట్అప్ ఏమిటి కారణం? స్టార్టప్ అనేది ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కాదు కదండి. సో స్టార్టప్ కంపెనీస్ లాంటి కంపెనీస్లో జాయిన్ అయితే కొంచెము వర్క్ అనేది ఇంకెక్కువ బెటర్గా తెలుసుకుంటాం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అంటే చాలా ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ ఇప్పుడు స్టార్టప్ కిందకి వస్తే ఇప్పుడు నేను వర్క్ చేసే దగ్గర ఐ థింక్ వీ హ్యావ్ 22 ఎంప్లాయీస్. Right. And 22 employees will work with the mindset that నేను ఈరోజు 8కి వచ్చాను 5కి వెళ్ళిపోవాలి అని కాకుండా, అందరూ 22 విల్ బి వర్కింగ్ టువర్డ్స్ గోల్ దట్ కంపెనీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు. రెండోది ఒక టీమ్ మీటింగ్ పెట్టారంటే మొత్తం 22 పీపుల్ విల్ బి ఇన్ ద మీటింగ్, అండ్ మనకి వాళ్ళ మిగతా వాళ్ళు మాట్లాడే టాపిక్ తెలిసినా తెలియపోయినా బట్ యుర్ గెటింగ్ టు నో హౌ అ కంపెనీ ఇస్ వర్కింగ్, ఇనిషియల్ స్టేజెస్ ఎలా ఉంటుంది అని చెప్పి, ఈ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ప్లానింగ్ చేస్తారు, క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి. సో కొంచెం పెద్ద కంపెనీలోకి వెళ్ళిపోతే యూ విల్ బి అసైన్డ్ యువర్ వర్క్ అండ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ యువర్ వర్క్, ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ లెర్నింగ్ కర్వ్ అనేది స్టార్ట్అప్స్ లో ఉన్నదానికి చాలా ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్. ఆ రీజన్ తో ఐ హావ్ ప్రిఫర్డ్ టు జాయిన్ అ స్టార్ట్అప్ అండ్ యాజ్ అన్ ఇంటర్న్. రైట్, మరి మీరు చేస్తుందేమో ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్ బ్రాంచ్ మీద, మరి ఎందుకు మీరు మార్కెటింగ్ లోకి వస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ అది కూడా? అది ఇప్పుడు నేను ఇన్ దిస్ 4 ఇయర్స్ రైట్ మాకు కాలేజ్లో మల్టిపుల్ క్లబ్స్ ఉండినాయి. సో ఈ క్లబ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని, అండ్ నాకు ఫోటోగ్రఫీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను, ఇలాగా ఫోటో ఎడిటింగ్ కానివ్వండి లేకపోతే పోస్టర్ మేకింగ్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ హ్యాండిల్ చేయడం ఇన్ని నేర్చుకున్నాను, నేను మల్టిపుల్గా చేశాను, కానీ ఎప్పుడు ఇలాగా కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేయలేదు. ఓకే, అండ్ వెన్ దెర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఓపెనింగ్ ఐ జిగ్నేష్ గారు కాల్ చేశారు, ఐ కాంటాక్టెడ్ దమ్, కెన్ ఐ జాయిన్. సో హీ కాల్డ్ అండ్ హీ లుక్ ఓవర్ మై దిస్ థింగ్ ప్రొఫైల్, అంటే నేను చేసిన వర్క్ చూసారు, చూసి అని లైక్ ఇవి బాగున్నాయి కెన్ యూ ప్లీజ్ జాయిన్ అస్. సో అలా జాయిన్ అయ్యానండి. దట్స్ హౌ మై ఇంట్రెస్ట్ ట్రాన్సిషన్, నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది ఆ ఇంట్రెస్ట్ ని డెవలప్ చేసుకోవడానికి. సో ఆల్ ది వే ఫ్రమ్ అమృత యూనివర్సిటీ ఇన్ కోయంబత్తూర్ టు లూప్ రియాలిటీ ఇన్ హైదరాబాద్.
గుడ్ గుడ్ మంచి జర్నీ. శృతిలాగా మీరు కూడా లూప్ రియాలిటీలో అబ్జార్బ్ అయిపోవాలి యాజ్ అన్ ఎంప్లాయీ అని ఆశిద్దాం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. సో సార్ తిరుమల గారు, మీరు ఇప్పుడు ఇద్దరి ఎక్స్పీరియన్స్ విన్నారు, బోత్ శృతి అండ్ చైతన్య. సో ఇద్దరికి కూడా అఫ్కోర్స్ దే హ్యావ్ టాలెంట్, అది మనకు విజిబుల్గా కనిపిస్తోంది. బట్ మీరు ఇప్పుడు అంటున్నట్లుగా రూరల్ ఏరియాస్ నుంచి, హింటర్లాండ్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి వీళ్ళకి కొంత తేడా ఉంటుంది. సో వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి? వన్ థింగ్ ఏమవుతుందంటే వసంత్ గారు, ఇది ఇట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ నౌ. అంటే నేను అనేది ఏంటంటే, జస్ట్ బికాస్ వీఆర్ కేటగరైజింగ్ రూరల్ ఏరియాస్ అని అని చెప్పడం ఏంటంటే, మోర్ ఫ్రమ్ ఏ వాట్ యూ కాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కవరేజ్ దట్ యుర్ ఎక్స్టెండింగ్. అంతేగాని ద లెవెల్, ఇట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బికాస్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ప్రతి మచ్ ఎవ్రీవన్ ఒక రకంగా ఉంది. ఈ వెదర్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నా బాగాలేకపోయినా కానీ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఇంటర్నెట్ లో ఉందో, ఐ కెన్ క్లియర్లీ సీ. ఫర్ ఎగ్జాంపుల్ శృతి అన్నట్టు హ్యాకర్ ర్యాంక్ ఫర్ కోడింగ్, లేకపోతే ద చైతన్య ఏదైతే క్లియర్ గా ఆర్టికులేట్ చేశారో స్టార్ట్అప్ మైండ్ సెట్ ఏంటి అనేది, ఇవన్నీ ఐ థింక్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ బికాస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్ ఈ సో మచ్. ఐ థింక్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హౌ డు వి మేక్ ష్యూర్ దట్ వి ఇన్కల్కేట్ దట్ హ్యాబిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద మార్కెట్, అండర్స్టాండింగ్ ద రియాలిటీస్. మనం కాలేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా కాలేజ్ జ్ఞాపకాలు అవన్నీ ఒక రకంగా పెడితే, ద యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ హౌ వెల్ వీఆర్ యూజింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో దాంతో ఏమవుతుందంటే, మేము ఎప్పుడైతే డిఫరెంట్ కాలేజెస్ పోయినప్పుడు చాలా మంది దే ఆర్ ఏబుల్ టు బెటర్ ఆర్టికులేట్ వాళ్ళ అంబిషన్ ఏంటి, వాళ్ళ ఆస్పిరేషన్ ఏంటి, వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి, వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చదువుకున్నది ఏంటి, ప్లస్ వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ తోనే వాళ్ళు టెక్నాలజీలో కోడింగ్ అని, ప్రోగ్రామింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఏఆర్విఆర్, ఇవన్నీ బాగా క్లియర్ క్లారిటీతోనే వస్తారు చాలా మంది. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీ లుక్ ఫార్, రైట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ కోడింగ్ ఈ ఎబిలిటీ, ఎనలిటికల్ ఎబిలిటీ ఎందుకు పెడతామంటే, మీరు ఇందాక శృతి చెప్పినట్టు వెన్ వీ డూ దోస్ టెస్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ దే రియల్లీ షోయింగ్ దట్ లెర్నబిలిటీ ఆస్పెక్ట్, ఆర్ దే రియల్లీ షోయింగ్ దట్ మనము కాలేజ్ లో ఉన్నాము, కాలేజ్ అయిపోయిందంటే ఇంకా లెర్నింగ్ అయిపోయింది అన్నట్టు కాకుండా. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్. అదర్వైజ్ రూరల్ ఆర్ ఎనీ అదర్ ఏరియాస్, ఈవెన్ రిమోట్ కాలేజెస్, రిమోట్ విలేజెస్, స్టూడెంట్స్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ బాగుంది, ప్లస్ చాలా మంది దే ఆర్ రియల్లీ ఎగ్జైటెడ్ టు బీ అబ్రెస్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్, న్యూ హ్యాపెనింగ్స్. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరం మనము మన లైఫ్ లో మనము వీఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ ద డిజిటల్ బూమ్ ఆర్ డిజిటల్ ఇన్వేషన్, రైట్? మనం నెట్ఫ్లిక్స్ కానీ, మూవీ వాచింగ్ కానీ, లేదా బ్యాంకింగ్ ఆన్లైన్ కానీ, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక రకంగా ఒక ఐడియా ఆల్రెడీ వస్తుంది మనకి ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఎట్లుంటుంది అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐటీ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీ. సో దాంతో ఏమవుతుందంటే, వీఆర్ ఏబుల్ టు రియలీ ఫైండ్ ఎగ్జైటింగ్ టాలెంట్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. ఓకే సార్, ఐ డోంట్ నో. Yeah. If I answered your question completely, but yeah, to a large extent. So this is such an exciting topic, interesting topic. Chala mandi manaku already queue gadutunnaru telephone line lo vaallu doubts adigenduku teechukunenduku. Before taking their calls, oka chinna break chestunna, break tarvata malli kaludam. వెల్కమ్ బ్యాక్ టు హైసియా ఈటెక్ సిరీస్ క్యాంపస్ టు కార్పొరేట్. మనతో ఈ మధ్యాహ్నం జాయిన్ అయ్యారు తిరుమల ఆరోహి, ఈజ్ హెడ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్స్ ఎట్ ఇన్ఫోసిస్, అలాగే రవి కూచంపూడి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ జెన్క్యూ, అండ్ చైతన్య ఇంటర్నెట్ లూప్ రియాలిటీ, అలాగే శృతి కంధాల, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ ఓపెన్ టెక్స్ టెక్నాలజీస్. సో రవి గారు, ఇందాక మన తిరుగారు చెప్పినట్లుగా టాలెంట్ ఈజ్ ప్రెవలెంట్ ఎవ్రీవేర్, ఎక్కడ టాలెంట్కి లోటు లేదు, అది రూరల్ అర్బన్ అనేది ఇప్పుడు సమస్య కాదు. అండ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అనేది ప్రతి చోటకి ఇవాళ మారుమూల ప్రాంతాలు కూడా థ్యాంక్స్ టు ఇంటర్నెట్ అండ్ అదర్ మీడియం చేరుతోంది. అయితే
క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జాబ్ వస్తే ఓకే, అది ప్లేస్మెంట్స్లో కావచ్చు లేకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటే జాబ్ రావడం కావచ్చు, రకరకాల సోర్సెస్. కానీ రాకపోతే ఏమిటి పరిస్థితి? నిరుద్యోగాన్ని ఆ సమయాన్ని భరించడం ఎలా, భర్తీ చేయడం ఎలా? So that's a good question, and a lot of people watch this all under kids will be relevant. So manaki okavela job ochinadha because the employability in campuses manaki oka 40-50% unna, there is good number of people ujjogalu raakunda unde vallu kuda unnaru. బట్ ఈవెన్చువల్గా వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయాలంటే అది కాదు, బట్ దే మేబీ టేకింగ్ సమ్ టైమ్ బయటకు వెళ్ళి కోర్సెస్ చేసి ఆర్ ఈవెన్చువల్గా దే మేబీ సమ్ టేకింగ్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. కాబట్టి ఈ టైంని ఎలా వినియోగించుకోవాలంటే అట్లీస్ట్ నా థాట్ ప్రాసెస్, సో వన్ మార్కెట్లో ఉన్న కీ స్కిల్స్ అంటే ఇప్పుడు ఏఆర్ విఆర్ కానీ తిరుమల గారు చెప్పినట్టు డిఫరెంట్ న్యూ ఏజ్ టెక్నాలజీస్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ IoT కానీ వీటిలన్నిటి గురించి ఒక అవగాహన పెంచుకోవడం అన్నది ఈ టైం పీరియడ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వి డోంట్ నో విచ్ ఫీల్డ్ దట్ వీల్ ఈవెన్చువల్లీ బి హావ్ టు గెట్ ఇన్ టు. సో అవగాహన పెంచుకోవడం ఎలాగంటే లక్కీగా ఇన్ఫర్మేషన్ ఇస్ వైడ్లీ అవైలబుల్ కాబట్టి దేర్ మల్టిపుల్ సోర్సెస్. ఇప్పుడు మన IITs అని కలిపి NPTEL అని కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, దట్ కుడ్ బి ఏ గుడ్ సోర్స్. అలాగే కొన్ని ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్ లైక్ కోర్సెరా ఆర్ ఉడిమి. సో వీటన్నిటి మీద ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆన్ వేరియస్ ఏరియాస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ సెకండ్ మీకు ఉన్న ప్యాషన్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకుని దాంట్లో డీపర్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడం అనేది కూడా ఈజ్ అనదర్ అండర్స్టాండింగ్. దీన్ని మనం టిపికల్ గా టీమ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం అనమాట. సో బిల్డ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ లాట్ ఆఫ్ ఏరియాస్ అండ్ బిల్డ్ డీపర్ ఎక్స్పర్టైజ్ ఇన్ స్పెషల్ ఏరియాస్. సో ఈ పీరియడ్ ని ఒకటి ఈ లెర్నింగ్ కి వాడుకోవచ్చు. సెకండ్ ఒక ఉద్యోగం రాకపోయినా దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ టు గెట్ ద ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అంటే ఇప్పుడు మనకి మార్కెట్ లో కొన్ని ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దెర్ ఆర్ మల్టిపుల్ వెబ్సైట్స్ లైక్ అప్వర్క్ కానీ ఫైవర్ అని కానీ ఫ్రీలాన్సర్ .in.com అని కానీ మల్టిపుల్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అటువంటి వెబ్సైట్స్ ఎక్స్ప్లోర్ చేసి ఈవెన్ ఇఫ్ యూ డోంట్ మేక్ మనీ, ఒకవేళ మనీ రాకపోయినా మీకు ప్రాజెక్ట్ లైవ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ట్రై టు డూ సమ్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మనకేంటంటే దానివల్ల ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఒకవేళ ఇండస్ట్రీకి నిజంగా ఒక జాబ్ ఆపర్చునిటీ వస్తే will we have the real life skills and the project opportunities valla vastam. Third, market lo different hackathons are jarugutu untai, and look at every possible hackathon that you could eventually attend and try to work on it. Endukante hackathons lo manaki real life problem statements or real life challenges lanti untam valla both in campuses and outside campuses look at these opportunities చేసుకోవడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటూ పెరుగుతూ ఉంటుంది. సో ఈ పీరియడ్ వైల్డ్ ఐ మీన్ అఫ్ కోర్స్ ఈ అన్ని టెక్నికల్ స్కిల్స్ బ్రిడ్జ్ గ్యాప్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి, బట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ బేసిక్ రిక్వైర్డ్ ఇందాక తిరుమల గారు కవర్ చేసినట్టు. సో యువర్ బేసిక్ IQ ఆర్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అన్నది చాలా క్రిటికల్ అన్నమాట. సో అది షార్పన్ చేసుకుంటూ ఈ స్కిల్స్ మీద ఫోకస్ చేసుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ బి వర్త్ వైల్ టైమ్, వర్త్ వైల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటిల్ యూ గెట్ ఎ జాబ్. సో చాలా మంచి సజెషన్స్ మీ నుంచి అందాయి. మేబీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రస్తుతం ఏం చేయాలి అని ఒక డైరెక్షన్లెస్గా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఈ సలహాలు ఉపయోగపడతాయి. మనతో మాట్లాడిన కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మొదటి కాలర్ ని తీసుకుందాం. హలో. యా హలో సార్. యా చెప్పండి అమ్మా, మీ పేరు? యా ఐ యామ్ పూజిత సార్. ఐ హావ్ కంప్లీటెడ్ మై 12th స్టాండర్డ్ దిస్ ఇయర్. ఓ ఓకే, రైట్ పూజిత. యా ఐ యామ్ గోనా జాయిన్ బీటెక్. ఓకే. యా సార్, కమింగ్ టు ద పాయింట్, ఎ స్టూడెంట్ జాయిన్ ఇన్ ఎ కాలేజ్ బేస్డ్ ఆన్ ది ప్లేస్మెంట్ సెలెక్షన్స్ ఇన్ ద క్యాంపస్. ఓకే. Yes, selections will be different for all the colleges. The top QRT will be given for IITs, NIT, and then coming to universities like VIT, SRM, like that. Mm-hmm.
even well-knowledge students will be studying in local colleges. Okay. So, sir, in the selection process, assessment plays a major role, and apart from assessment, the interview section even plays a major role. So, if students, what should we inculcate from day one we joining the college so that we can overcome the interview easily, sir? Okay, where are you going to join, Poojita, for your BTech? Yes, sir, I'm not a decided. After the MCAT results, I'm going to decide it, sir. Okay, okay. Right. Good question. So, Tirugaru, what would be your reply to her? No, I think very nice question and very apt question. What I would suggest, Ante, essentially, how you improve your business communication skills. Business and just add this, but more importantly, communication skills. How do you, first of all, talk about what you are doing, what you want to do, what are your aspirations? So how do you articulate that is the number one, according to me. So communication skills build up jadam chal important. I think especially current generation, in generalized state ledu, but we are in a hashtag Twitter or manamu emojis mindset lo unnapudu. How do you basically bring in that kind of open thought process around మనం ఏమనుకుంటున్నాము, ఏం ఆర్టికులేట్ చేయాలి, మన అండర్స్టాండింగ్ డిఫరెంట్ థింగ్స్ మీద ఎలా ఉంది అనేది, దట్ ఈస్ ద నెంబర్ వన్ థింగ్. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హౌ డూ యూ బేసికలీ, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ గెటింగ్ ఇన్ టు ఐటీ కంపెనీస్ ఆర్ ఎనీ కంపెనీ, టు బి ఫ్రాంక్, చాలా మంది అంటారు స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ వీళ్ళందరూ అన్నట్టు. నా మై వ్యూ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ ఇండస్ట్రీ, ఐ థింక్ కోడింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ learning programming, irrespective of mere branch lo unna gaani, ye discipline lo unna gaani, if you are able to focus on understanding a little bit of your logical thinking, mathematical mathematical knowledge brush up cheyadamu, plus programming skills develop cheyadamu, avi chesthe em aitundante, irrespective of whichever field you go, you have an advantage. Not necessarily always IT, even electrical, mechanical, I think everywhere nowadays programming is very much important. So communication skills, then the programming skill. Other important thing is especially awareness of the knowledge and the information. Ante, how do you know what is happening in the industry? Meeru prathi oka student, irrespective of which college or which it is, you are already exposed to different industries. Mm-hmm. So meeru dantlo em em ardham aitundi meeku, what do you think are ideas, I think extremely important. Indaka meeru Vasanth gar meeru annattu job opportunities tagutunaya anedi Ravi gar already answer chesaru. But if I have to add on to that, and how do I contextualize that to this question, ante more and more opportunities will be there for young students. Endukante most of the companies wala consumers nowadays are becoming more and more digital natives. Ante villu ippudu anta putti peragadam anta digital technologies lo undi kabatti, how they think, how they come up with ideas anedi important. So the problem finding mindset, general reasoning, thought process, communication and programming, I think if you are able to invest your time in this, I definitely think no matter any college, any company, I think you will have great prospects, sir. Good. So Poojita, meeku sarayana reply vachindani anukuntunnam, and ippudu nunche meer job gurinchi aalochistunnaru, inka discipline ye branch lo join avutaro teliyadu, but appude job gurinchi aalochana modalaindi, manchi sanketam adi. Maro caller line lo unnaru. Hello. హలో, యా, మీ పేరండి? నా పేరు శ్రీధర్ అండి. అడగండి శ్రీధర్ గారు. మా పాప ఐఐటికి సెలెక్ట్ అవుతుంది అని చెప్పి 10th 11th ర్యాంక్ వచ్చిందండి. ఓకే అండి. అడ్వాన్స్ లో ఏ గ్రూప్ బెస్ట్ అని మీరు అడ్వైజ్ చేస్తారండి? నిన్ననే వచ్చాయి రిజల్ట్స్, అంతే కదా? అవునండి. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యువర్ డాటర్. అండ్ ఆ అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ ఉందండి, ఏ బ్రాంచ్ తీసుకోవాలని ఉంది? తను న్యూట్రల్ ఉందండి, బట్ సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది. సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మన దగ్గర అందరూ నెక్స్ట్ ట్రిపుల్ఈ ఎట్లా ఉంటుంది? ట్రిపుల్ఈ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుంది? మీరు ఏం చేస్తుంటారు శ్రీధర్ గారు? మాది కంప్యూటర్ హార్డ్వేర్ అండి. అది హార్డ్వేర్ బిజినెస్ లో ఉన్నారా? అవునండి. గుడ్. సో మీకైతే ట్రిపుల్ఈ బెటర్ ఏమో అనిపిస్తుంది, ఆ అమ్మాయికి సిఎస్సి వైపు మొగ్గు చూపుతుంది. సో మన దగ్గర అందరూ కంప్యూటర్స్ వాళ్ళే ఉన్నారు, ఇంకేం చెప్తారు వీళ్ళు? సిఎస్సి తీసుకోమని ఎవరు చెప్పరేమో అనుకుంటున్నాను నేను.
అసలు గారు నాది కూడా ట్రిపుల్ అండి, నేను చేసింది ఇంజనీరింగ్ లో ట్రిపుల్. ఓ గుడ్ గుడ్ వెరీ గుడ్ రైట్ సార్. సో ట్రిపుల్ ఈని రికమెండ్ చేస్తారా మీరు కూడా ఆ పాపకి? ఐ థింక్ మెయిన్ అమ్మాయికి అంటే వాట్ వాట్ డస్ షీ వాంట్ అండ్ వాట్ ఇస్ ద రీజన్ ఐ థింక్ ఇస్ ఇంపార్టెంట్ రైట్. మోర్ అండ్ మోర్ ఐ థింక్ ఒక ఒక స్టేజ్ తర్వాత అన్ఫార్చునేట్లీ ఐఎమ్ డెలిబరేట్లీ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ అన్ఫార్చునేట్లీ ఏమైతుందంటే ఇర్రెస్పెక్టివ్ విచ్ ఎవర్ డిసిప్లిన్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టుగా చాలా మంది ఇంజనీరింగ్ దాంట్లో ఏమైతుందంటే అందరూ ఐటీ ఫీల్డ్ అనుకుంటున్నారు కాబట్టి. బట్ ఐ థింక్ ఎస్పెషల్లీ ఐఐటీలో తను జాయిన్ అవుతున్నప్పుడు తన ఇంట్రెస్ట్ ఏంటి, వాట్ డస్ షీ వాంట్ డూ అని దాన్ని బట్టి డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ విచ్ ఎవర్ డిసిప్లిన్ ఆబ్వియస్లీ నేను ఇందాక అన్నట్టుగా అండ్ రవి ఆల్సో యాడెడ్ దాట్ రైట్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి లెర్న్ చేయడానికి ఇర్రెస్పెక్టివ్ డిసిప్లిన్. If you are able to invest time, discipline doesn't matter. It is up to you, up to the candidate or up to the student to decide which discipline and why. I think triple E opportunities definitely bane unnai, computer science bane untundi, electronics especially semiconductors and the chip design and the quantum computing ippude a lot of people are focusing on that. So every field has its value. Merits, it, my suggestion is to go with your daughter's own choice. ఓకే, మన యంగ్స్టర్స్ని అడుగుదాం. బోత్ చైతన్య అండ్ శృతి, ఏంటి మీ రిప్లై అండ్ శ్రీధర్ గారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? యా మీరు చెప్పండి. ఐ థింక్ తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే షీ షుడ్ గో విత్ దట్. ఓకే, లైక్ నార్మల్గా పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది, పక్క ఫ్రెండ్స్ ఏం తీసుకుంటున్నాం మనం అదే తీసుకున్నాం అనుకుంటాం. బట్ తర్వాత కెరీర్లోకి లైఫ్లోకి వచ్చే ముందు మా కానీ తెలియదు మనం పొరపాటు చేసామా మంచి పని చేసామా అనేది. యా చైతన్య. సో తనకున్న ఆప్షన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ట్రిపుల్ ఈ, అట్లీస్ట్ వాట్ మనం విన్నదాని వరకు. ట్రిపుల్ ఈ అనేది ఇట్స్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఇట్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే ఉన్న అన్ని కోర్సెస్ లోకి టఫెస్ట్ సబ్జెక్ట్ అనేది ట్రిపుల్ ఈ అంటారు. ఎందుకంటే ఓవర్ ఆల్ 4 ఇయర్స్ చాలా కష్టపడి చదువుతారు. మాతో కంపేర్ చేస్తే ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ తో కంపేర్ చేస్తే మేము చూస్తూ ఉంటాం కదా వాళ్ళ షెడ్యూల్ కానీ వాళ్ళ వర్క్ కానీ చాలా హెక్టిక్ గా ఉంటది అంటారా. ఆల్ ఫీల్డ్స్ దట్ యు కెన్ నేమ్ ఆఫ్ లైక్ కెమికల్ ట్రిపుల్ ఈ, ఏరోస్పేస్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఏది జాయిన్ అయినా కానీ అది అది దాంట్లో ఎక్సెల్ అవ్వకపోతే అండ్ నువ్వు కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవ్వకపోతే దెర్ ఇస్ నో ఆపర్చునిటీ. అది కాంపిటీషన్ ఇస్ బ్రూటల్, దట్స్ వాట్ వి హావ్ సీయింగ్ రైట్ నౌ. వెన్ ఇప్పుడు మేము ఆల్రెడీ మేము ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చాం కదా. సో ట్రిపుల్ ఈ అనే ఒక ఫీల్డ్ లోంచి మీరు ప్లేస్ అవ్వాలి, బికాస్ షీ వాస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ప్లేస్మెంట్, ట్రిపుల్ ఈ అనే ఫీల్డ్ లోంచి ప్లేస్ అవ్వాలి అంటే చాలా యునీక్ గా ఉండాలి అండ్ యూ హ్యావ్ టు బి అంటే ట్రిపుల్ ఈ అలాంటి ఫీల్డ్ తీసుకుని జనరల్ గా దెల్ గో ఫర్దర్ స్టడీంగ్. ఇట్స్ ఆ 4 ఇయర్స్ మీద నుంచి కాకుండా దెల్ ఫర్దర్ స్టడీ, లెట్ ఇట్ బి మాస్టర్స్ ఆర్ ఎంటెక్ ఆర్ ఇంకేదో చేస్తారు, చేసి దెన్ దెల్ ఫైండ్ జాబ్స్ జనరల్ గా అవుతా ఉంటుంది ట్రిపుల్ ఈ. ట్రిపుల్ ఈ దగ్గర నుంచి చేసేది కంప్యూటర్ సైన్స్ అనేది యా ఇమ్మీడియట్ గా యూ కెన్ గెట్ జాబ్, దట్ ఈస్ వన్ థింగ్ వి అబ్జర్వ్. ఓకే గుడ్. సో లేకపోతే ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంటేషన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ రావాల్సి వస్తుంది. సో దట్స్ హౌ అంటే నార్మల్గా మనం చాలా సందర్భాలు గమనిస్తుంటాం, మనం చదివిన చదువుకి తర్వాత మనం చేసే జాబ్కి చాలా వేరియేషన్ వ్యత్యాసం ఉంటుంది. అండ్ ఎంబీఏ నేను ఏదో చదివాను, ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చేసాను. అలాగా ప్రతి ఒక్కళ్ళకి అట్లీస్ట్ 50% ఆఫ్ ది పీపుల్ విల్ ఫేస్ సచ్ ఎక్స్పీరియన్సెస్. సందేశ్రీ మెయిల్ పంపించారు, can you tell me if teaching coding for 11 year old is helpful or not? Yeah, probably I'll try to give an attempting an answer. Vasanth garu, సో కోడింగ్ అంటే బేసిక్గా మనకి కంప్లీట్ కోడింగ్ ఆ ఏజ్లో నేర్చుకోవాలా వద్దా అన్నది కీప్ ఇట్ అసైడ్. కాకపోతే ఏంటంటే ఎనలిటికల్ ఎబిలిటీ ఏమైనా డెవలప్ చేసుకోవచ్చా ఈ కోడింగ్ వల్ల అంటే అట్లీస్ట్ దట్ ఏజ్ ఈజ్ సూటబుల్ ఏజ్. ఎందుకంటే ఈవెన్ ఐ సీ అట్ మై హోమ్ మై 8-year-old సన్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఫ్రీ కోర్సెస్ తను ట్రై చేస్తూ ఉంటాడు అండ్ హీ గెట్స్ ఎక్సైటెడ్ డూయింగ్ దెమ్ అట్ మై హోమ్. సో అండ్ చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా వచ్చినాయి వేర్ ద 6th 4th 5th స్టాండర్డ్ నుంచి కోడింగ్ నేర్పడానికి.
సో బేసిక్స్ ఆఫ్ కోడింగ్ దే కెన్ ఆల్వేస్ నేర్చుకోవచ్చు అండి. అండ్ ఇట్ కుడ్ బి అ బ్లాక్ బేస్డ్ కోడింగ్ అని. అండ్ ఇఫ్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్, యుఎస్ లో యాక్చువల్గా కోడ్ డాట్ ఓఆర్జీ అని యాక్చువల్గా ఇన్ఫోసిస్ ఎస్టాబ్లిష్ వన్ ఆఫ్ ద చేసిన ఆర్గ్ నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్. They open up a free platform. So US law school students andarki a free platform laga offer chestunnaru, where all the students can log in and learn from this virtual platform. So it is coming across. So opportunities ni leverage cheskuni cheskodam anadi is a good idea if somebody wants to do it. Right sir, avada rasinatluga అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం అటువంటి పని చేయించొద్దండి. ఇఫ్ హెస్ గాట్ ప్యాషన్ ఫర్ సచ్ థింగ్స్ అప్పుడు మేబీ మీరు కోడింగ్ లాంటివి ఆ వయసు నుంచి కూడా ఇప్పుడు రవి గారు చెప్పినట్లుగా నేర్పడం ప్రారంభించవచ్చు. శ్రీనివాస్ గారు మన తిరుగు గారికి ఒక ప్రశ్న వేశారు. ఇన్ఫోసిస్ కోసం డిసెంబర్ 2019లో సెలెక్ట్ అయ్యారట వాళ్ళ అబ్బాయి హిస్సాన్. సో ఎప్పుడు ఆయన్ని ట్రైనింగ్కి పిలిచే అవకాశం ఉంది? Absolutely. I think once already hiring confirm aithe matramo, definitely in the next couple of months the training programs will start. Essentially Ravi annatu COVID valla koncham spread out ayindi this thing, but now it is back in full swing. So if you already got the confirmation letter, what I would suggest is if you can just shoot out a note to the recruitment team, they will get back to you on the dates. But I think in the next 2-3 months, definitely anta backlog anta clear avutundi. So please wait for the information on that. Right sir. Sai Teja mail pampicharu, Siddhartha Institute of Technology lo 4th year BTech chadutunnaru aina. He has decided to crack gate exam, but now some campus drive started. So parents emo ujyogam mundu ujyogamloku cheru tarvata gate exam prepare avantunnaru. ఏం చేయాలి? ఆయన ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారట వెదర్ టు గేట్ కోసం వెళ్ళటమా, ఎంటెక్లో జాయిన్ కావడమా, లేకపోతే ఉద్యోగాన్ని తీసుకోవటమా వస్తే ఆఫర్ వస్తే. సో ఐ కెన్ టేక్ దట్ వసంత్ గారు. మై వ్యూ ఇస్ ఎండ్ ఆఫ్ డే వై డూ వాంట్ టు స్టడీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు, దిస్ ఇస్ జస్ట్ ప్యూర్లీ మై పర్సనల్ పర్స్పెక్టివ్. మీరు మోర్ అండ్ మోర్ యు ఆర్ హియరింగ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ big stalwarts like Elon Musk and everyone saying that we don't need degrees to get into jobs. If you are able to bring the right skill set, you will get a job no matter what your background is. So meeru gate when you want to write enduku gate cheyal anukuntunaru, gate chesi ante mtech chesin tarvata what is your plan? If you are clear on that, I think it is better to go for gate. But if you are not clear and if you are thinking from the perspective of I want to add a degree to my what you call resume, atlan kute matramu, my suggestion is not to go for it. I think it is all important in terms of what is your right mindset, degree adding to the resume or kind of focusing on mtech chesi dan tarvata specialization chesi dan tarvata next step cheddam ani cheppi clarity unte matramu gate cheyadam better. But if you have a job, that doesn't mean that you cannot continue your education. I think the good thing, especially manu unna ee latest time ettundante, we can do everything that we want. Even while you are in job, you can study and get another degree. While you are going for a degree, if you are clear, I think. So that is what I would suggest. If you are very clear, gate is definitely a good idea. If it is not just for sake of degree, mtech program. Okappudu thinking undedante mtech chesthe next ee opportunities undachu, next you can get into some kind of government idi adi. So atlantivi aithe matramu my suggestion is not go for it. Purely my personal perspective. Right sir. Maroka caller line lo unnaru. Hello sir. Sir na peru Janakram Raj andi, Visakhapatnam. Adandi Janakram Raj. Em le sir, ma abbay entry complete ayyindi. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయింది సార్. ఇంజనీరింగ్ లో సిఎస్సి లో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ కింద కొన్ని సబ్జెక్ట్స్ గీతం యూనివర్సిటీ లో ఇంట్రడ్యూస్ చేసిందండి. యాక్చువల్ గా సైబర్ సెక్యూరిటీస్ అని, ఐఓటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, వీటిలో అని. ఓకే అండి. వీటిలో జనరల్ గా మాకున్నది ఏంటంటే సార్, దీంట్లో కొన్ని ఇప్పుడున్న దాంట్లో నార్మల్ గా క్యాంపస్ సెలక్షన్ కానీ వీటిల్లో అయితే
క్యాండిడేట్ వైజ్ కూడా స్టూడెంట్ అంటే కొంచెం కంప్యూటర్ ఫీల్డ్ లోకి వెళ్దామని ఇంట్రెస్ట్ మీద దాంట్లో సైబర్ సెక్యూరిటీ తీసుకెళ్దామని ఉంది సార్. దాని గురించి కెరియర్ లో మీరు అందరూ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీ సజెషన్ ఒకసారి చెబుతాను. ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఇంజనీరింగ్ లెవెల్లో స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీస్ కి వెళ్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి తెలుసుకుందాం. రైట్ సార్, ఇవన్నీ ఇప్పుడు మనం లేటెస్ట్ గా వింటున్న టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలా మనకు చాలా వినిపిస్తున్నాయండి. వీటిలో దేని గురించి విన్నా కూడా చాలా బాగుంటుందని అనిపిస్తుంటుంది. సో అందరిలో చాలా మందిలో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది, వీటిలో ఏ సబ్జెక్ట్ ఆర్ ఏ టాపిక్లోకి మనం ఎక్స్పర్టైజ్ సంపాదిస్తే కెరీర్ బాగుంటుంది అనేది అర్థం కాని ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అవుతుంది. సో ఇద్దరు చెప్పండి సార్, రవి గారు అండ్ తిరుమల గారు. సో ఒకటి సైబర్ సెక్యూరిటీ డెఫినెట్గా గుడ్ కాన్సెప్ట్ అండ్ మంచి ఏరియా అండ్ ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఉంటాయా అంటే సిన్స్ తను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, దేర్ ఆర్ 4 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఉంది కాబట్టి మనకి టెక్నాలజీస్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎమర్జ్ అవుతూ ఉంటాయి అండ్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్యాషన్ ఉంటే ఏదో ఒక సబ్జెక్ట్లో మనకి నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి హీ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్ అంటే ఇది ఎవర్ గ్రీన్ అని అనుకోవడానికి వీల్లేదండి ఏ సబ్జెక్ట్ కూడా. రైట్, ఎవరికి అనుకోవడం కష్టం అండి. అట్లీస్ట్ ఈ తరుణంలో వెన్ థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ అంటే మన టైంలో టెక్నాలజీ చేంజ్ చేయడానికి ఇయర్స్ పట్టేది, బట్ ఇప్పుడు అది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ చేంజ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ పికప్ టు లెర్న్. కాకపోతే సైబర్ సెక్యూరిటీ అనేది దిస్ ప్రాబిలిటీ యాజ్ హైయర్ ఆఫ్ అంటే ఫ్యూచర్ గ్రోత్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది ఎందుకంటే విత్ మోర్ everything going online and everything going the cyber way requirement undachane definitely ippudu anukuntunnam but dantlo kuda further evolutions we can anticipate to see. Right, so it's a good topic to pick up. Yeah, but at the same time be open for various technologies also and nechukodaniki they should have that willingness. Okay, to learn not. Okay sir, so Tirumala garu overall ga ila manam eppudukappudu kotta ఒక సబ్జెక్ట్ రావడం దానికి అందరూ ఒకప్పుడు మనం జావా అని అంటే అమీర్పేట మొత్తం జావా నేర్పుతూ ఉండేవాళ్ళు, అలాగే ఇప్పుడు ఈ ఇవి వింటున్నాం మనం ఐఓటీ అని సైబర్ సెక్యూరిటీ అని లేకపోతే ఇంకొకటి. సో ఇలా ఎప్పటికప్పుడు ఒక ఫ్యాడ్ లాగా అవుతూ ఉంటుంది ఇవి. ఏమిటి మీ సజెషన్ ఏంటి? అంటే అంటే ఫ్యాడ్ కాదు సార్, అది వసంత్ గారు డెఫినెట్లీ ఏమవుతుందంటే నేను ఇందాక అన్నట్టు ద టెక్నాలజీ ఎక్స్ప్లోజన్ ఇస్ టూ మచ్ రైట్ నౌ, ఎందుకంటే the possibilities especially with new technologies anedi asalu mind blowing ga undi. True, ravi annat correct ga, ravi gar annat correct ga, what is the trend I think is going to change every 3 to 4 years in my mind. Right, so dan valle em aitunte things definitely are going to stay. Cyber security is going to be there for some time, cloud technologies and cloud computing for sure untundi endukante everyone is converging into cloud. Artificial intelligence, more than artificial intelligence, data science kanna the data analytics, data visualization anedi compulsory ga adintundi. In fact we coined a word in Infosys called learning ABCD annatu. Mm-hmm. AI, automation, analytics, blockchain, big data, cloud, cyber security, any digital technologies and okay. edge computing and IoT. Right, any of this is a good one to go for at least next 4 to 5 years. Right, but within that there will be some variations. So em avutundante ipude I don't think you need to worry. My suggestion is first basics of computers and IT foundation if you are able to set up. Dantlo programming meer annatiga Java, even now Java is actually Java and Python are really being used quite a bit. So avi foundation aithe then you can move from, even if you are focused on cyber security tomorrow cyber inkeman aithe dantlo you can easily switch if you have the basics. So right, if sir. You focus on that, that will be useful. Okay sir, in fact time has just run out like that. So manaki samayam minchipoyindi, okka sari naluguriki thanks cheptanu panel lo chupinchandi. So thank you so much ravi garu alage tiru garu అండ్ శృతి అండ్ చైతన్య, మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడించలేకపోయాం అందుకు
క్షమించండి. సో నెక్స్ట్ టైమ్ విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ ఇంటర్వ్యూస్ విత్ యూ. సో ఫస్ట్ జాబ్, ఫస్ట్ లవ్ ఇలాంటివన్నీ జీవితాంతం గుర్తుండిపోయే సంఘటనలు, ఈవెంట్స్తో ఆ తర్వాత మనం ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా మొదటి జాబ్లో ఉండే ఆ మజానే వేరు. కాబట్టి ఆ ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ మెమొరబుల్గా ఉండేలాగా, జీవితాంతం గుర్తుండిపోయేలాగా రూపొందించుకోవడం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్ అందరికీ, కెరీర్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీ ఫస్ట్ జాబ్ సంబంధించి ఆ ఎక్సైట్మెంట్ని అలాగే కంటిన్యూ చేయండి. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది కెరీర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్ట్. వచ్చే వారం హైసీఐటెక్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.